सब युवाओं से मैं कहना चाहता हूं, हम आपके लिए एक नया स्कीम, पहली नौकरी पक्की वाला स्कीम ला रहे हैं। అటువంటి నిరుద్యోగులకు నేను ఇక్కడి నుంచి చెప్తా ఉన్నాను, మొదటి ఉద్యోగం పక్క అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. అమీర్ లోగ్ కే బేటే అప్రెంటిస్షిప్ కర్తే హై, జాబ్ మార్కెట్ మే జానే సే పహలే 6-7 మహీనే కి ఉన్కో టెంపరరీ నౌకరీ మిల్తీ హై. వారు పీజీ గాని డిగ్రీ గాని పూర్తి చేసిన తర్వాత మొట్టమొదటి ఉద్యోగంలో, అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎక్కడైనా సరే యూనివర్సిటీలో కానీ ఆసుపత్రుల్లో కానీ వారికి మొదటి ఉద్యోగం పక్కాగా ఉంటుందనే విషయం తెలియజేస్తా ఉన్నాను. ఏ మౌకా హిందుస్థాన్ కే బేరోజ్గార్ గ్రాడ్యుయేట్స్ కో డిప్లొమా హోల్డర్స్ కో నహీ మిల్తా. ఈ ఉద్యోగం ఏ నిరుద్యోగులు, డిప్లొమా హోల్డర్లు, పీజీలు చదివినటువంటి వాళ్లకు మొట్టమొదటిగా పక్కా ఉద్యోగం వస్తుందనే విషయం తెలియజేస్తా ఉన్నాను. ఇసిలియ హమారీ సర్కార్ హిందుస్థాన్ కే సారే బేరోజ్గార్ గ్రాడ్యుయేట్స్ కో పహలీ నౌకరీ కా అధికార్ దేనే జా రహీ హై. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాగానే విద్యార్థులకు, నిరుద్యోగులకు మొదటి ఉద్యోగం పక్కా అనేటువంటి పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తుంది అనే విషయాన్ని చెప్తా ఉన్నాము. కరోడో యువకు ఈ స్కీమ్ కా ఫైదా హోగా. చాలా మంది, కోట్ల మంది యువకులకు, నిరుద్యోగులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది అనే విషయాన్ని చెప్తా ఉన్నాము. ప్రైవేట్ సెక్టర్ మే, పబ్లిక్ సెక్టర్ మే, సర్కారీ హస్పతాలో మే, సర్కారీ ఆఫీసెస్ మే, సర్కారీ కాలేజ్ యూనివర్సిటీ మే నౌకరియా మిలేంగి. మొట్టమొదటి ఉద్యోగం ప్రభుత్వ కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు, విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు, ఇతర ప్రైవేట్ సంస్థల్లో మొట్టమొదటి ఉద్యోగం గ్రాడ్యుయేట్లకు, పీజీలకు, డిప్లొమా చదివిన వాళ్లకు తప్పనిసరిగా వస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఏక్ సాల్ కి నౌకరీ హోగి ఔర్ సాల్ కే 1 లాఖ్ రూపే హర్ గ్రాడ్యుయేట్ కే బ్యాంక్ అకౌంట్ మే డాలే జాయింగే. మొట్టమొదటి ఉద్యోగం 1 సంవత్సరం ఇన్ని ప్రభుత్వ సంస్థల్లో, ప్రైవేట్ సంస్థల్లో ఉంటుంది, జీతం కింద 1 లక్ష రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ అవుతామని తెలియజేస్తా ఉన్నాము. 8,500 రూపాయలు మహీనే కే 1 లాఖ్ రూపాయ సాల్ కే 8,500 రూపాయలు ప్రతి నెలకు, సంవత్సరానికి 1 లక్ష రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లో వస్తాయని చెప్తా ఉన్నాను. ఆర్ హిందుస్థాన్ కో దునియాకి సబ్సే బెహతరీన్ ట్రైన్డ్ వర్క్ ఫోర్స్ మిలేగి. భారతదేశానికి నైపుణ్యమైనటువంటి యువ శక్తి కూడా అభివృద్ధి చెందుతుంది, తయారవుతుంది అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. కిసానో కే బారే మే థోడా సా బోల్నా చాహతా హూ. కిసానో కే బారే మే థోడా బోల్నా చాహతా హూ. కిసానం, రైతుల గురించి ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటాను. నరేంద్ర మోదీ జీ నే ఆప్కా కర్జా నహీ మాఫ్ కియా. నరేంద్ర మోడీ గారు రైతు రుణమాఫీ మీకు చేయలేదు. యాద్ రఖే జబ్ హమారీ సర్కార్ థీ దిల్లీ మే హమ్నే ఆప్కా కర్జా మాఫ్ కియా థా. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాగానే మీకు రైతు రుణమాఫీ చేస్తామనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాము. సర్కార్ ఆనే కే ఎక్దమ్ బాద్ హమ్ హిందుస్థాన్ కే కిసానో కా కర్జా మాఫ్ కర్నే జా రహే హై. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాగానే మొట్టమొదటి చర్యగా రైతులందరికీ రైతు రుణమాఫీ జరుగుతుంది అనే విషయాన్ని చెప్తా ఉన్నాము. ఆర్ పహలీ బార్ హిందుస్థాన్ కే కిసానో కో కానూనీ మినిమం సపోర్ట్ ప్రైస్ మిల్నే జా రహీ హై. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే కనీస మద్దతు ధర ప్రకటించబోతుంది రైతుల కోసం అనే విషయాన్ని చెప్తా ఉన్నాము. ఔర్ ఇస్సే హిందుస్థాన్ కే సారే కిసానో కో జబర్దస్త్ ఫైదా హోనే వాలా హై. దీంతోనే భారతదేశంలో ఉన్నటువంటి అందరి రైతులకు చాలా మంచి జరగబోతుంది అనే విషయాన్ని చెప్తా ఉన్నాము. భాయి ఔర్ బెహనో, కన్యాకుమారి సే కశ్మీర్ మే 4,000 కిలోమీటర్ చలా. కన్యాకుమారి సే కశ్మీర్ తక్ 4,000 కిలోమీటర్ చలా. భారతదేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 4,000 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను నేను అని చెప్తా ఉన్నారు. బీజేపీనే దేశ్ మే నఫరత్ ఫెలాయి. బీజేపీ భారతదేశంలో ఎటువంటి అవినీతి చేసింది? జహా జహా భీ వో జాతే హై ఏక్ భాయి కో దూసరే భాయి సే లడాతే హై. భారతదేశంలో ఉన్నటువంటి బిడ్డల మధ్య చిచ్చు పెట్టి, విద్వేషాలు రేపి, ఒకరికి ఒకరికి గొడవలు పెట్టి కొట్లాటలు చేస్తుంది బీజేపీ పార్టీ అని చెప్తా. హమ్నే నఫరత్ కే బజార్ మే మొహబ్బత్ కి దుకాన్ ఖోల్నే కా కామ్ కియా. మేము
విద్వేషాల బజార్లో ప్రేమ దుకాణాన్ని ఓపెన్ చేసేటువంటి తెరిచేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకున్నాము అని చెప్తా ఉన్నాము. హిందుస్థాన్ కో జోడ్నే కా కామ్ కియా, భారతదేశాన్ని ఏకం చేసేటువంటి పని చేస్తా ఉన్నాము అని చెప్తా ఉన్నాము. నఫరత్ సే కిసీ కా ఫాయిదా నహీ హోతా, మొహబ్బత్ సే దేశ్ ఆగే బఢ్తా హై. విద్వేషంతో సాధించలేనే లేదు, కానీ ప్రేమతోనే ఐక్యంగా భారతదేశం ఒక కుటుంబంగా ఉండాలని చెప్తా ఉన్నాము. మే ఆప్సే కహనా చాతా హూ కి ఆప్ గరీబో కి సర్కార్ చునియే, కిసానో కి సర్కార్ చునియే, పిచ్చడో దళితో ఆదివాసియో కి సర్కార్ చునియే. నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను, మీరు బీదలు, డిక్కులు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు ఉన్నటువంటి వాళ్ళ సంక్షేమాన్ని చూసేటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి అని చెప్తా ఉన్నాను. నరేంద్ర మోదీజీ అరబ్పతియో కి సర్కార్ చలాతే హై, వేసీ సర్కార్ సే హిందుస్థాన్ కా ఫాయిదా నహీ హోగా. నరేంద్ర మోడీ గారు ధనవంతుల కోసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, ధనవంతుల కోసమే ప్రభుత్వాన్ని నడుపుతారు అని చెప్తా ఉన్నాను. దానివల్ల భారతదేశానికి ఎటువంటి మేలు జరగదు. ఆప్ సబ్ దూర్ దూర్ సే ఆయ్, ఇత్నీ గర్మీ మే ఆయ్, ఇస్కే లియే ఆప్కో దిల్ సే ధన్యవాద్ కర్నా చాతా హూ. మీరందరూ ఎన్నో ప్రాంతాల నుంచి, దూర దూరాల నుంచి ఇంతకు ఎండ కోర్చుకొని ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. హమారే క్యాండిడేట్ హే, ఇన్కో ఆ భారీ బహుమత్ సే జితాయియే. మన క్యాండిడేటు నాగర్ కర్నూల్ ఎంపీగా నిలబడుతున్నటువంటి డాక్టర్ మల్లు రవి గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని మిమ్మల్ని ఒక్కసారి